मंत्री गंटा श्रीनिवास नायडू गंटा रवि हीरोगा नटिंचिन जयदेव सिनिमा पोस्टर्लनु दुंडगुलु चिंचिवेशारु। विशाख जिल्ला नर्सीपट्नंलो जरिगिन ई घटना विवादास्पदमवुतोंदी। పోస్టర్ల చించివేతపై గంటారావి అభిమానులు నిరసన వ్యక్తం చేశారు। రాజకీయ విభేదాలతో మంత్రి గంటా ప్రత్యర్థులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు। మంత్రి అయ్యన్న పాత్రుడి నియోజకవర్గంలో గంటారావి నటించిన జయదేవ్ సినిమా పోస్టర్లను చింపివేసిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది। పోస్టర్లను చింపినదెవరో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు హీరో గంటారావి అభిమానులు। మన దేశంలో అరెస్ట్ చేస్తే ఎన్ని గంటల్లో బెయిల్ వస్తుంది? ముందు పోతున్న నీ ఉద్యోగాన్ని కాపాడుకోరా బచ్చా। మంత్రి గంటా శ్రీనివాస్ తనయుడు గంటా రవి హీరోగా నటించిన జయదేవ్ సినిమా పోస్టర్లను దుండగులు చించివేశారు। విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరిగిన ఈ ఘటన వివాదాస్పదమవుతుంది। పోస్టర్ల చించివేతపై గంటా రవి అభిమానులు నిరసన వ్యక్తం చేశారు। ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు। శ్రీరామ్, ఎవరు చించి వేశారు ఈ పోస్టర్లని, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? యాక్చువల్గా అంటే రాత్రి అర్ధరాత్రి పూట ఈ ఘటన చోటు చేసుకుందని అయితే మాత్రం చెప్తున్నారు। యాక్చువల్గా ఈ జయదేవ్ సినిమా మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ నటించిన ఈ జయదేవ్ సినిమా ఈ రోజు నేటి విడుదల కానుంది। ఈ ఉదయం 11 గంటలకు విడుదలయ్యే మార్నింగ్ షోతో ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది। దీనికి సంబంధించి మంత్రి గంట అనుచరులు కావచ్చు, అలాగే రవితేజ అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళంతా కూడా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు। రిలీజ్ ని చాలా వేడుకగా నిర్వహించుకోవాలనే ఆలోచనతో మంచి గట్టిగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు। ఆ మేరకు రకరకాల కోణాల్లో ఈ వేడుకలు జరగాలి అనే ప్లాన్ అయితే చేస్తున్నారు। ఈలోపు నర్సీపట్నం ఏదైతే నర్సీపట్నం ఉందో ఆ నర్సీపట్నంలో రాజు డీలక్స్ థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు మొత్తం అర్ధరాత్రి పూట కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మొత్తం ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా చించేసిన పరిస్థితి అయితే మాత్రం మనం చూస్తున్నాం। ఇది ఎవరి పని అయి ఉంటుంది అనేది అయితే మాత్రం అనుమానంగా ఉంది। వాస్తవానికి ఈ నర్సీపట్నం శ్రీరామ్ మీరు హోల్డ్ లో ఉండండి, ప్రస్తుతం మాట్లాడడానికి రవి అభిమాని శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు। శ్రీనివాస్, అసలు ఏం జరిగింది చెప్పండి సార్? మేము ఎంత అద్భుతంగా మా జిల్లా నుంచి ఒక హీరో వస్తున్నారని ఆనందంగా బ్యానర్లు అవన్నీ పెట్టుకుని ఆనందంలో ఉంటుండగా ఇలాంటి పరిణామం జరగడం చాలా విచారించదగవలసిన విషయం అండి। ఎవరు జిల్లా నుండి వస్తున్న యోగిరికి స్వాగతం పలుకుంటూ కొంతమంది అమానుషంగా ఆ విధంగా చేయడం చాలా ఘోరం అండి। దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అండి। ఇదంతా ఎవరు చేశారు అనుకుంటున్నారు మీరు? ఎవరు చేశారంటే ఎవరైనా వస్తే ఎదురుగా వచ్చేయరు కదండి, ఎవరైనా చేస్తే ఎదురుగా వచ్చేయాలి, ఎదురుగా పలకరిస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ వెనకాల గొయ్యలు చూడడం ఏంటంటే ఇది ఎంత ఘోరం అండి ఇది। గంటా గారు కానీ గంట గారు అబ్బాయి కానీ వస్తున్నప్పుడు జిల్లా మంత్రి గారు అబ్బాయి వస్తున్నప్పుడు రాష్ట్రం అంతా కూడా ఆనందంతో ఉంటుండగా ఇలాంటి పరిణామాలు జరగడం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం గారు। ఎందుకంటే ఆయన ఆత్మీయ జయదేవ్ మన నిన్న కాక మొన్న మాకు విశాఖపట్నంలో ఫంక్షన్ చేస్తే మొత్తం మూడు జిల్లాల అభిమానులందరూ కూడా వచ్చి ఎంతో ఆనందంగా ముంచెత్తుండగా ఈ రోజు ఇలా జరుగుతుండగా చాలా విచారించిన విషయం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం। ఈ విధంగా జరగడం కూడా పరిణామాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు, ఒకవేళ నిజంగా ఏదైనా ఉంటే సరే డైరెక్ట్ గా రావచ్చుగా కోరుతున్నాం అండి। రైట్ శ్రీనివాస్ గారు, మనతో మాట్లాడడానికి మరో అభిమాని రమణ ఫోన్లలో ఉన్నారు। రమణ గారు, అసలు ఏం జరిగిందంటారు, ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా మీకు? హలో రమణ గారు, అసలు ఏం జరిగింది, మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా, ఫ్లెక్సీలు ఎవరు చించారని అనుకుంటున్నారు? ఎవరి మీద అనుమానాలు లేవు, మేము ప్రత్యేకంగా కూలింది, మేము 20 సంవత్సరాల నుంచి ఎంత అభిమానులు అమ్మా మేము, అయితే ఫ్లెక్సీలు ఇంచుమించు సుమారు 10 ఇంటూ 10 కట్టవట్లు 30 కట్టవట్లు పెట్టేవామ్మా మేము। హలో చెప్పండి,
10 x 10 కటౌట్ 30 కటౌట్లు పెట్టాం మా గంట మొత్తం అర్థం వల్ల అందరం కలిపి. ఓకే పెడితే అది మరి రాజకీయ ఉద్యోగం ఎంత చేశారో ఏ ఉద్యోగం చేశారో తెలియదు కానీ మొత్తం మీద కటౌట్లు అన్ని శుభ్రం ముక్కు ముక్కు కోసారమ్మా. మరి ఘటన జరిగినందుకు ఇప్పుడు మీరు ఏమంటారు? ఎందుకంటే గంటా గారి అభిమానులు ఒక ఒక జిల్లాలోనే లేరమ్మా. చెప్పండి. గంటా గారి అభిమానులు ఒక జిల్లాలోనే లేరమ్మా, మొత్తం 3 జిల్లాల్లో కూడా మా అభిమానులు ఉన్నారమ్మా. దీనికి సరైన యాక్షన్ తీసుకోమని మేము కోరుకుంటామమ్మా. ఇది కేవలం పార్టీ పరంగా జరిగిందో లేకపోతే ఏ కారణం జరిగిందో తెలియదు కానీ మొత్తం మీద ఇది మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామమ్మా. రైట్ రమణ గారు. పర్వాలేదు కానీ ప్యాంటు విప్పి వెక్కిరించే రోజు మాత్రం రాకూడదు సార్. సార్.